రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఒక కథ చెప్పుకుందాం. ఆ కథ కూడా బాగా పురాతనమైనది. ఆలోచనలో అంటే దాదాపు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి శ్రీపాదాచార్యులు అని చెప్పి వారు రాసిన కథ. ఓకే. శ్రీపాదాచార్యులు వారు రాసిన తెలుగులో కథ. ఓకే. బాగా పురాతనమైనది. సరే, అంత పాత కాలంలో కథలు ఉన్నాయి మాట్లాడు తెలుగులో. ఓకే, దాని గురించి ముందు కథ చెప్పుకున్న తర్వాత మాట్లాడదాం. ఓకే. సరే, ఒక పక్షి సముద్రం ఒడ్డున. ఈ కథని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. బాగా పురాతనమైన కథ ఇది. ఈ కథ ఎక్కడో మీకు విన్నట్టే ఉంటుంది. ఒక పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టుకుంది. గుడ్లు పెట్టుకుంటే సముద్రుడు ఏం చేశాడంటే అలల రూపంలో వచ్చి ఆ గుడ్లను లోపలికి తీసుకుపోయాడు. సముద్రం అలలు వస్తాయి కదా, లోపలికి వెళ్ళిపోయినాయి గుడ్లు. వెళ్ళిపోయినప్పుడు చిన్న పక్షి చూసి సముద్రుడి మీద చాలా కోపం, పెద్ద కోపం పెట్టుకుంది చిన్న పక్షి. దుర్మార్గుడా, నా పిల్లల్ని, నా గుడ్లని, పిల్లలు కావాల్సిన నా గుడ్లని నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా, నిన్ను మామూలుగా వదలను అని చాలా కోపంతో పక్షి ఉంటుంది. ఏం చేయాలి కోపం, సముద్రుడి మీద కోపంతో ఏం చేయాలి చూస్తుంది. చూసి సముద్రాన్ని మొత్తం ఇంకబెట్టి తీసుకెళ్ళి వాటర్ అంతా తీసుకెళ్ళి దూరంగా పోసేస్తా, మొత్తం ఇంకపోవాలి, అప్పుడు నా గుడ్లు నేను తీసుకుంటాను లోపల నుంచి, నువ్వు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి అని ఒక ఆ ముక్కుతో నీళ్లు తీసుకొని సముద్రంలో నీళ్లు తీసుకొని పక్కన పోస్తూ ఉంటుంది. పక్కన పోస్తుంటే అట్నుంచి పోయిన పక్షులు, ఇదేమిటి పిచ్చెక్కింది దీనికి, ఇది ఉన్నది ఇంత అని సముద్రంలో ఏం చేస్తున్నారా అంటే నీళ్లు తీసుకెళ్ళిన గుడ్లు తీసుకెళ్ళిపోయాడు సముద్రుడు. ఆ నీళ్లన్నీ తీసేసి పక్కన వేసేసి నా గుడ్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను సముద్రంతో, ఇంకంతకంటే ఏం యుద్ధం చేస్తాను అని చెప్పేసి అంటే ఈ పిచ్చదేమిటి ఇలా చేస్తుంది అని చెప్పేసి, సరే పిచ్చో ఎచ్చో మనం కూడా చెయ్యేద్దాం, తృప్తి కోసం ఉంటుంది, నన్ను పట్టించుకోకుండా వదిలేశారనుకుంటుందని చెప్పేసి ఆ 4 పక్షులు వచ్చి ఆ నీళ్లు తోడడం మొదలుపెట్టాయి. ఓకే. తను అవి కూడా చొక్క నూటితో తీసుకొచ్చి పాప ముక్కుతో ఏం వస్తాయి అట్లా ముక్కులకి డ్రాప్స్ వస్తాయి, అది తీసుకెళ్ళి పక్కన పోస్తున్నాయి. ఇవి చూసిన పక్షులన్నీ అక్కడికి చేరాయి. అక్కడికి చేరితే అలా అలా మొత్తం పక్షి జాతి మొత్తం అక్కడికి వచ్చేసింది. మొత్తం వచ్చి సముద్రం దగ్గర అల్లకల్లోలం, మొత్తం ఎటు చూస్తే ఇంకేమీ కనిపించట్లా, నేల మీద ఇసుక కూడా కనిపించట్లేదు. అంత పక్షులు అవన్నీ కలిపి చేస్తున్నాయి. అయ్యో చిన్న పిల్లకి ఇంత కష్టం వచ్చింది, మనం అందరం సాయం చేద్దాం, చిన్న పక్షికి కష్టం వచ్చింది అని చెప్పేసి అందరూ సాయం చేస్తుంటే ఈ విషయం వాళ్ళ దేవుడైన గరుత్మంతుడికి తెలిసింది. వాళ్ళకి రాజు అండ్ దేవుడు. ఓకే. గరుత్మంతుడికి తెలిసింది నా జాతికి ఇంత కష్టం వచ్చిందా, నా జాతి అంతా కలిసి సముద్రాన్ని తోడుతుందా, నేను ఇక్కడ కూర్చోడం ఏమిటి అని చెప్పి సముద్రుడి దగ్గరికి గరుత్మంతుడు వచ్చి కోపంతో తన రెక్కలు ఒక్కసారి ఇలా అనేటప్పటికీ గరుత్మంతుడు ఎలా ఉంటుంది, శ్రీ మహావిష్ణువుకి వాహనం, తనకే కోపం వస్తే ఏమవుతుంది, సముద్రుడు భయపడి గబగబా వచ్చి గరుత్మంత ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగింది ఏమిటి, ఆ పాపం చిన్నపిల్ల గుడ్లు పట్టుకుపోయామంటే నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి అంటే నువ్వు కోపం చేయకు, నువ్వు ఒక్కసారి ఆడిస్తే నేను ఎక్కడుంటానో తెలియదు కాబట్టి నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆ గుడ్లు తీసుకొచ్చి గరుత్మంతుడికి ఇచ్చేసాడు. ఆ గరుత్మంతుడు ఆ పక్షికి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాయి. అప్పుడు చెప్తాడు నువ్వు వాడికి అందుబాటులో పెట్టుకోవడం కాదు దూరంగా పెట్టుకో అని. సో ఈ కథ మనకి పాత కథ అయి ఉండొచ్చు. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే నీ సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదవుతుంది, నీ సంకల్పం మంచిదైతే ప్రకృతి పరమేశ్వరుడు సహకరిస్తాడు. ఇప్పుడు తను ముక్కుతో నీళ్లు తీయడమే కదా అనుకుంటారు చూడడానికి, తర్వాత ఏం జరిగింది, తన సంకల్పం గొప్పదైతే గరుత్మంతుడే దిగొచ్చాడు, యావత్ పక్షి జాతి కదిలొచ్చింది. కాబట్టి మనం ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి, మన వల్ల కాదులే అనుకుంటే ఏమీ కాదు. ఆ కాలంలో కథలు ఉన్నాయి గురుగారు, చెప్దాం. 2 కాల్స్ తీసుకునే కథలు ఉన్నాయి, అడిగిన ప్రశ్న ఖచ్చితంగా చెప్తాను, ఇందాక చెప్తాను. రైట్ గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి మేడం. హలో ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివస్వామి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23-10-1993. మరి ప్రయత్నాలు చేస్తున్నారా అండి?
చేస్తున్నాం. ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి. ఇది ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రము. మీరు వేసుకోవడానికి సప్తముఖి అష్టముఖి ఏకముఖి ఈ మూడు రుద్రాక్షలు. ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. మూడు కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. రుద్రాక్ష ఫలితం ఒక అద్భుతం. మనం చేసే ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఏం జరగడానికైనా అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, వినిపిస్తుందా అండి? మీ పేరండి? నా పేరు నాగరాజ్ మ్యామ్. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నాగరాజ్ గారు. ఎస్ సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఎస్ సార్. చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 2. సెకండ్ నవంబర్ 1985 సార్. నాగరాజ్ గారు ఏం చేస్తున్నారు? నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. లెక్చర్ గా పనిచేస్తున్నాను. టీచింగ్ అండి? టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. శనివారం పుట్టినట్టు తెలుసా మీరు నాగరాజ్ గారు? ఎస్ సార్. ఎస్ సార్. పిల్లలండి? ఒక బాబు అండి. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి. ఇది కర్కాటక రాశి. బాబు ఏం చదువుతున్నాడు సార్? బాబు 3.5 ఇయర్స్ సార్. బాబు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 29. అవసరం లేదు, అవసరం లేదు. జస్ట్ టీచింగ్ టీచింగ్ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నారా బాగా? ఎస్ సార్. ఎస్ సార్. ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి, అంటే నేను అభిమానించేది టీచింగ్ ప్రొఫెషన్. మనకి ఏది చేయలేకపోతామో దాని మీద కోరుకుంటూ పోతుంది. సో అంటే ఒక మంచి మన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎదుగుతుంటే చూసి ఆ ఆనందం వర్ణనాతీతం. అందుకనే బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు, అయ్యా స్వాతంత్రం మన బాడీ ఏర్పడుతోంది, మన ప్రభుత్వం వస్తుంది, మీరు అందులో ఏ మినిస్ట్రీ తీసుకుంటారు? ఆరోగ్య శాఖ తీసుకుంటారా, హోంశాఖ తీసుకుంటారా, ప్రధానమంత్రి అవుతారా, ఏంది ఏమవుదామని మీరు అనుకుంటున్నారంటే, అప్పుడు ఆయన చెప్తాడు విలేకరులకి ఏమవుదాం ఏంటి, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి, హోం మంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి వీళ్ళందరినీ తయారు చేసి వృత్తిలోనే ఉన్నాను, ఇంతకంటే గొప్పది ఏముంటుంది, నాకెందుకు అవన్నాడు ఆయన. ఇంత పెద్ద వృత్తిలో ఉండగా నాకు అలాంటివి చిన్న చిన్న నాకెందుకు. సో అది టీచర్ వృత్తి అంటే అది. సో రైట్ అండి, ఎంజాయ్ చేయండి. మీరు వేసుకోవడానికి ఒక మూడు రుద్రాక్షల కాంబినేషన్ అయితే చెప్తాను సార్. అవకాశం ఉంటే నాగరాజ్ గారు ధరించండి, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మీ జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఏడు ముఖాలు, పది ముఖాలు, ఏకముఖి. ఇది లక్ష్మీ స్వరూపము, విష్ణు స్వరూపము, రుద్రస్వరూపము. అవకాశం ఉంటే మూడు, కుదరకపోతే ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 99 నకిలీ. వేసుకున్న ఒక్కటైనా మంచిది వేసుకోండి. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఒక్క రుద్రాక్ష అయినా మంచిది వేసుకుంటే ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరండి? శృతి మేడం, వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి. ఓకే అండి, గురుగారు. అమ్మా ఓం నమ శివ. ఓం నమ శివాయ సార్. ఏమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 19/12/1983 సార్. 19th December 1983 అమ్మా? 83. అవును సార్. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తున్నారమ్మా? నాది పీజీ కంప్లీట్ అయిపోయింది సార్. అంటే మొన్న రీసెంట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కాలేజెస్ లో చెప్పేదాన్ని. అంటే ఇన్స్టిట్యూషన్ కొత్తగా రన్ చేయాలని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఏదో ఒక ఆటంకం. అంటే ఎప్పుడైతే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఏదో ఒక ఆటంకం ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది సార్. నాకు రుద్రాక్ష వేసుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నది సార్. మా బ్రదర్ కు వేసాము, అతని హెల్త్ కోసం అలాగే కెరీర్ కోసం కూడా మాట్లాడి వేసాను సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్ అతనికి. రుద్రాక్ష ధారణ ఎప్పుడు బాగుంటుందమ్మా. అలాగే మీరు కూడా భయపడకుండా మీ మీద నమ్మకంతో ధైర్యంగా చెయ్యండి. భారం భగవంతుని మీద వేయండి. మీరు పుట్టింది సోమవారము, అది పౌర్ణమి రోజు, అది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. ఇవి మీ జన్మ జాతక పరంగా మీ వివరాలు, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇవన్నీ మీకు తెలుసమ్మా. హలో హలో, తెలుసు సార్. రైట్ అమ్మా. సో మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. అది ముందు మీ మీద నమ్మకం ఉంచండి, ధైర్యంగా చేయండి. భయపడుతూ మనం ఏమి చేయలేము.
ఎలా ఉండాలి అంటే భయం కేవలం మన మనసుకు సంబంధించింది, మైండ్కి సంబంధించింది. అది మొదలైతే అంటే మనకి చగవీర ఏమంటాడంటే, ఏ రోజైతే నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెడతావో ఆ రోజు నుంచే నీ జీవితం మొదలవుతుంది. క్యూబా విప్లవ యోధులు చగువీర, మన వాళ్ళందరూ బనీళ్ళ మీద బొమ్మలు వేసుకొని తిరుగుతారు కదా, ఎంతమంది ఆయన చెప్పింది పాటిస్తారో తెలియదు కానీ ఆయన మాత్రం ఈటెల్ లాంటి మాటలు అద్భుతంగా యువతరానికి పనికొచ్చేవి చెప్తాడు. ఏ రోజైతే నీలో భయాన్ని తీసి పక్కన పెడతావో ఆ రోజు నుంచే నీ జీవితం మొదలవుతుంది అంటాడు చగువీర. అలాగే మనం ఇప్పుడు రష్యా యుద్ధం చూస్తున్నాం, పుతిన్ని చూస్తున్నాం. అక్కడ యోధానుయోధులు, రష్యాలో యోధానుయోధులు అనమాట. ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వాళ్ళు జర్మన్లో వస్తుంది ముందు కమ్యూనిజం అనుకున్నారు, ఊహించిన విధంగా రష్యాలో వచ్చింది. రష్యాలో రావడానికి అలాగే చైనాలో మార్పు వచ్చింది. మావో లాంటి యోధులు అక్కడున్నారు. ఇక్కడ రష్యాలో ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే స్టాలిన్లు, లెనిన్. స్టాలిన్ ఎలాంటి వాడు అంటే ధైర్యం గురించి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ గడ్డ మీద ఎలాంటి వాళ్ళు వచ్చారో చెప్పడానికి స్టాలిన్. లెనిన్ తర్వాత మళ్ళీ అంతటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరన్నా వస్తారంటే స్టాలిన్ వచ్చి ఆయనకి బాడీలో ఆయన గొప్పతనం గురించి రెండు సంఘటనలు చిన్నవి చెప్పి మన కార్యక్రమంలోకి వెళదాం. ఒకటి, ఆయన ధైర్యం గురించి చెప్పినప్పుడు అసలు స్టాలిన్ ఎంత ధైర్యవంతుడో చూద్దామని చెప్పేసి ఒక ఓన్లీ కేవలం ఒక ఫాల్స్ ఎక్స్ప్లోజర్ ఒకటి, అంటే అది నిజమైన ఎక్స్ప్లోజర్ కాదు, బాంబు నిజమైంది కాదు, అది సౌండ్ అండ్ ఇదే వస్తుంది అంతే, ఇంకేముండదు. ఆ స్మోక్ లాంటిది సౌండ్ వస్తుంది, ఇంకేముండదు, దానివల్ల వచ్చే నష్టం లేదు, భయంకరమైన శబ్దం వస్తుంది. ఆయన సరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కప్పులో కాఫీ ఇలా షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ లిప్పుకి టచ్ అయ్యే టైంలో ఈ ఎక్స్ప్లోజర్ అది పేలేటట్టుగా పెట్టారు. స్టాలిన్ యొక్క ధైర్యం ఏంటి, అది మామూలు వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళందరికీ తెలుసు అది ఏ టైంలో జరుగుద్దో, మీకు ఆయనకి తప్ప. ఆయన కప్పు ఇలా షిఫ్ట్ చేస్తున్న టైంలో అది ఎక్స్ప్లోజర్ పేలింది, బాంబు పేలం, డామ్ అని పేలం, పెద్ద సౌండ్తో పేలం. కానీ స్టాలిన్ ఏమాత్రం చలించకుండా అది షిఫ్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. ఆపలేదు, లిప్పుడు దగ్గరకు వచ్చింది ఆపలేదు, కనీసం తుల్లిపడలేదు, భయపడలేదు. అది తాగిన తర్వాత ఏమైంది అని అడిగాడు. ఇంకొక సంఘటన స్టాలిన్ ధైర్యం గురించి చెప్పాల్సి వస్తే, ఆయన బాడీలో బుల్లెట్లు తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్లు ఎనస్థీషియా మత్తుమందు ఇస్తాము అంటే, లేదు మత్తుమందు నా మెదడుని మీరు మొద్దుబార్చడం కోసం, నా మెదడేమి అలా చేయాల్సిన అవసరం లేదు, నా కంట్రోల్లోనే ఉంటుంది, నా కంట్రోల్లోనే ఉంటుంది, సో మీరు మీకు కావాల్సింది తీసుకోండి, మీకు కావాల్సింది చేసుకోండి అన్నాడు. సో వీళ్ళందరి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, భయపడితే మనం ఏమీ చేయలేము, ధైర్యంగా ఉంటే ఏమైనా చేయగలం. ధైర్యమే జీవితం, భయమే మరణం. సో చెయ్యాలనుకున్నది ధైర్యంగా చేయండి అమ్మా. ఒక నవముఖి రుద్రాక్ష, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది ఈ ఒక్క రుద్రాక్ష. ఒక ఇది మీరు సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి అమ్మా. ఇలాంటి నియమాలు లేవు మీ శరీరంలో భాగం. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటే వ్యతిరేక శక్తులు మీ దరిదాపులకి రావు. మీరు ఏ పని చేసినా విజయాలు మీ పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. గురుగారు మీ పర్యటనల గురించి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పర్యటన లేవు. శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితము. సో నేను ఎక్కువ సమయం సోమాజిగూడ ప్రధాన కార్యాలయంలో ఉంటాను, కొంత సమయం రోడ్ నెంబర్ 45 జూబ్లీస్లో ఉంటాను. నన్ను కలవాలనుకుంటే ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు, ఎలాంటి రికమెండేషన్స్ తీసుకోను, ఇవేమీ అవసరం లేదు నన్ను కలవడానికి. నేనున్న సమయంలో వస్తే చూస్తాను, వాళ్ళ జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉందో వివరంగా తెలియజేస్తాను. అలా అని 2-3 డేట్ ఆఫ్ బర్త్లు వేస్తే నాకు సాధ్యం కాదు, ఒకటి మాత్రమే చూస్తాను. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఒకటే చూస్తాను. అలాగే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నాం కదా, సౌత్ ఇండియా వరకు తీసుకుంటే చెన్నైలో నుంగంబాకం మెయిన్ రోడ్లో రోసీటా బస్ మొదటి అంతస్తులో ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఉంటారు, ఇటు నేనుండి మాట్లాడతాను, 1-to-1 మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, వర్చువల్ మీట్. ఇదే పరిస్థితి మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్ళినా, విశాఖపట్నం అక్కడికి వెళ్ళినా, విజయవాడ కార్యాలయానికి వెళ్ళినా, తిరుపతి ఇలా ఎక్కడికి వెళితే అక్కడ అవకాశం ఉంటుంది. వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ రకంగా మాట్లాడైనా ఒకే డేట్ ఆఫ్ బర్త్ నాకు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు 2-3 ఇస్తే అది సాధ్యం కాదు, అర్థం చేసుకొని సహకరించండి. ఎందుకంటే నాకు వ్యక్తిగత సామర్థ్యంతో సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తులు ఎవరనేది నాకు సంబంధం లేదు, వాళ్ళ సమస్య మీద మాత్రమే స్పందిస్తాను ఖచ్చితంగా. సో అందుకనే నాకు సమయం మీరు 2-3 అంటే మిగిలిన దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు, దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో
హలో, మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. గురుగారు నాతో మాట్లాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. చెప్పండి సార్. నాది జనవరి 28, 1985 సార్. 28 జనవరి 1985 అండి. సార్ పేరండి? రామకృష్ణ. రామకృష్ణ గారు సోమవారం పుట్టినట్టు తెలుసా? సార్ ఏం చేస్తున్నారండి? సార్ నేను బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇది దశమి, కృష్ణపక్షము, బాహుళ దశమి. చెప్పండి చెప్పండి. ఇది తులారాశి. బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను, ఒరిస్సాలో ఉంటాను. సారీ నేను చిన్న పొరపాటు చెప్పానండి రామకృష్ణ గారు, ఇది తులారాశి కాదు, ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. చిన్న పొరపాటు, నేను మీతో మాట్లాడుతూ తప్పు చెప్పాను. ఇది వృచ్చి మీరున్నది అది సోమవారము, ఇది దశమి కృష్ణపక్షము, అది వృశ్చిక రాశి, అన్నదా నక్షత్రము. ఏదో చెప్తున్నారు మీరు, చెప్పండి సార్. బాగానే ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి సార్ రీసెంట్ గా, 2-3 ఇయర్స్ నుంచి. ఏముంటుందండి ఈ వయసులో రాళ్ళు తిండి ఆరాయించుకోవాలి, ప్రతిదాన్ని భూతద్దంలో చూసి భయపడకండి. అలా అని అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయమని నా ఉద్దేశం కాదు. ప్రతిదానికి భయపడడం మొదలు పెడితే మన ముఖం కూడా భూతద్దంలో చూస్తే గుమ్మడికాయలాగా భయపెట్టేటట్టు కనిపిస్తుంది. సో కాబట్టి అనారోగ్యానికి కారణాలు అన్వేషించండి, డాక్టర్ సలహాలు తీసుకోండి. ఇవాళ మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి. మీ దృష్టి అంతా మీ భవిష్యత్తు మీద పెట్టండి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో పెట్టండి. ఈ వీటిని అశ్రద్ధ చేయమని కాదు, అటు పెట్టండి. లేకపోతే మిమ్మల్ని బిజినెస్ చేయనివ్వదు, ఏ పని చేయనివ్వదు. ఇలాంటి ఆలోచనలు, ఈ భయాలు, అపోహలు లేనిపోని వాటికి దారితీస్తుంది. సో డాక్టర్ సలహాలు తీసుకోండి, వాళ్ళ సూచనలు పాటించండి. మీ జాతకం చాలా బాగుంది, నేను చెప్తున్నాను చాలా 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 బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే మీరు వేయండి. త్రయోదశి, ద్వాదశి రెండు మీకు సంబంధించినవండి. ఏది వీలైతే అది వేయండి. మామూలు రుద్రాక్షల్లోనే నకిలీలు శాతం బాగా ఎక్కువ ఉంటాయి, ఇవి జాగ్రత్త అండి. ద్వాదశి 12 ముఖాలు, త్రయోదశి 13 ముఖాలు. ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఏదైనా ఒక్కటి వేస్ట్ చూడండి, వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇందాక ఏదో అడిగింది మధ్యలో చూద్దామని చెప్పాను, అన్ని కథలుగా చెప్పుకుంటే అన్ని మనం ఏదో ఎవరో కాలర్స్ మాట్లాడారు వాళ్ళకి వివరణనిచ్చాం. ఇప్పుడు పూర్వకాలం కథలు ఉన్నాయా అంటే అవే ఉండేవి. బాగా వెనకటి రోజుల్లో ఉన్నాయా అంటే చాలామందికి తెలియని నిజం ఏమిటంటే, మనకి మొట్టమొదటి తెలుగు సాహిత్యం నన్నయ్య రాశారు అనుకుంటారు. పాత రోజుల్లో కథల సంగతి పక్కన పెడితే చాలామందికి తెలియని నిజం ఏమిటంటే ఆదికవి నన్నయ్య అంటారు. కానీ నన్నయ్యకి ఇంకా 400 సంవత్సరాల ముందు తెలుగు సాహిత్యం ఉంది, చాలామందికి తెలియని నిజం ఇది. అయితే ఆ సాహిత్యం గురించి అందరికీ తెలుసు, డేట్స్ వీళ్ళు ఎవరికి మర్చిపోయి ఉంటారు, అంతకు మించేం కాదు. 400 సంవత్సరాల ముందు మనకి కస్తూరి రంగ కవి, ఈ పేరు చాలామందికి తెలుసు. మన మీకు గూగుల్ చేస్తే కనిపిస్తుంది, ఈయన నన్నయ్య గారి కంటే 400 సంవత్సరాల ముందు వాడు. కస్తూరి రంగ కవి, ఆయన పేరు మీద వ్యాకరణం ఉంది, ఆయన పేరు మీద ఛందస్సు ఉంది, ఆయన రాసిన స్వచ్ఛమైన పాటలు చాలామంది వినుంటారు. మామూలు తెలుగు కాదు, నన్నయ్య గారు రాసిన మొట్టమొదటి తెలుగులో కేవలం 3 డూ అనే అక్షరాలు వస్తాయి తెలుగులో. 3 డూలతో ఒక పద్యం రాశారు ఆయన, అంత సంస్కృతంలోనే ఉంటుంది, 3 డూలు మాత్రమే తెలుగులో ఉంటాయి. కస్తూరి రంగ కవి రాసింది ఎలా ఉండదు, ఒక కామన్ మ్యాన్ పాడుకోవడానికి వీలుగా పాటలు ఉన్నాయి, మీరు వినుంటారు అందరు. ఒక పాట గుర్తు చేస్తాను, కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగరంగ, నిన్ను బాసి నేనెట్లు మరచుందుర, కౌసుకిని సంహరింప, సద్గుణ అవతారం ఎత్తినప్పుడు దేవకీ గర్భమున కృష్ణ అవతారమే. ఈ పాట కస్తూరి రంగకవి గారు రాసింది, చాలా మందికి తెలియదు ఎంత స్పష్టంగా, ఎంత తేట తెల్లంగా తెలుగు ఉంది. ఇది మరి అప్పుడు నన్నయ్య గారి కంటే ముందు ఉంది. సో ఇలాంటివి చాలా మరుగున పడిపోయాయి, వాస్తవాలు ఇవి. సో అంటే ఆయన తప్పు, నన్నయ్య గారు తెలుగు విషయంలో మనం ఎక్కడ ఆయన తక్కువ చేయడం కానీ తప్పుపడడానికి లేదు. నేను చాలా అనుకునేవాడిని, నాకు తెలుగు మీద మంచి పట్టుంది, తెలుగులో నాకు ప్రవేశం ఉంది, ప్రవేశం కాదు పట్టుంది, నాకు తెలుగు బాగా వచ్చాను గర్వపడేవాడిని. ఆ రోజుల్లో నాకు అనుకోకుండా ఒక లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది, నన్నయ్య వాడిన నన్నయ్య పదప్రయోగం, తెలుగులో నన్నయ్య పదప్రయోగం. ఆ పుస్తకం చూసి ఒక్కసారి షాక్ కొట్టినట్టు, పేజీ తిప్పితే అంటే ఇంతలా ఉంది ఆ బైండింగ్, చిన్న చిన్న అక్షరాలతో ఉంది, ఇంత పెద్ద పుస్తకం, అట్ట మొదటి పేజీ తిప్పితే కొన్ని వేల పదాలు ఒక్క పేజీలో ఉన్నాయి తెలుగులో, నన్నయ్య పదప్రయోగం తెలుగు ఆ పుస్తకం పేరు. చూసి కొన్ని వేల పదాలు ఉన్నాయి తెలుగులో,
నాకు తెలిసింది ఒక్కటి తగలేదు అందులో. ఈ పుస్తకం మొత్తంలో ఎన్ని ఉంటాయి, నన్నయ్య గారి సంగతి ఏంటి అసలు? సో కాబట్టి వారిని తక్కువ చేయడం కాదు, అంతకంటే ముందు తెలుగు సాహిత్యం ఉంది. నన్నయ్య వారు కూడా ఒక గొప్ప పర్సనాలిటీస్ ఇవన్నీ కూడా. సో అప్పుడు కథలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. పాత రోజుల్లో మన తెలుగు లాంగ్వేజ్ చాలా పురాతనమైంది, చాలా సనాతనమైంది. అలా తెలుగు తమిళ ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి భాషలు. ఓకే, రైట్ గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ పేరండి? నా పేరు సూర్య అండి, అమలాపురం నుంచి. ఓం నమ శివాయ. చెప్పండి సూర్య గారు, డేట్ ఆఫ్ బర్త్. నా పేరు సూర్య గారు అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 23/11/1993 సార్. 23/11/1993 అండి. అవును సార్, నేను సప్లయర్ షాప్ పెట్టుకున్నాను సార్. చాలా బాగుంది. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. అయితే సప్లయర్ షాప్ పెట్టుకున్నాను, ఇంకా క్యాటరింగ్ కూడా సంబంధించింది కూడా పెడదాం అనుకుంటున్నాను. అష్టమి శుక్ల పక్షం. రుద్రాక్ష ధార అంటే నాకు అంత ఇంట్రెస్ట్ సార్. బయట చాలా మంది దగ్గర నేను తీసుకుంటున్నాను, అవి ఏంటంటే ఏ డూప్లికేట్ వేస్తున్నారు, చాలా బాధపడుతున్నాను. ఇది ధనిష్ట నక్షత్రము కుంభరాశి, అష్టమి శుక్లపక్షము శుద్ధాష్టమి, కుంభరాశి ధనిష్ట నక్షత్రము, ఇది మంగళవారం. సో ఒక్క రుద్రాక్ష ఇప్పుడు ఎందుకు మామూలు నకిలీది వేసుకోవాలి? రోజు చెప్తున్నాం, నేను చెప్తున్నాను రోజు మనం చెప్తున్నా ఆ ఉధృతి ఏమి తగ్గల, నకిలీ రుద్రాక్షల ఉధృతి అవి అలా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయినా గుర్తు చేస్తూనే ఉంటాం జాగ్రత్త. ఆధ్యాత్మిక రంగం అంటే నమ్మకానికి సంబంధించింది, నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రలోభాలకి లోను కాకుండా ఒక లక్ష్యం కోసం మనం వేసుకుంటాం రుద్రాక్ష. ఎందుకు వేసుకుంటామంటే ఇది వేసుకుంటే మంచి జరుగుతుంది అని కదా. మంచి మనం ఎక్కడ మోమాటపడని మంచిని కోల్పోతాం కదా. తర్వాత ఇంకొక ఇబ్బంది ఏమిటంటే రుద్రాక్ష గురించి ఇంత బాగా ప్రతిరోజు మనం చెప్పడం కాదు, వేదాలు ఉపనిషత్తులు ఆర్నికాలు బ్రాహ్మణికాలు అష్టాదశ పురాణాలు లాంటి రుద్రాక్షలకు సంబంధించిన గ్రంథాలు, శివపురాణం పద్మపురాణం దేవి భాగవతం రుద్రాక్షకారణ్యమాచ్యం స్కాంద పురాణం లింగ పురాణం వీటిలన్నిటి గురించి, వీటిలన్నింటిలో రుద్రాక్ష ఒక అద్భుతమైన సంపద అని చెప్తున్నాయి. ఇంత గొప్ప సంపదని చెప్పిన తర్వాత అది నమ్మి వేసుకుంటే మనం ఏ ఫలితము పొందకపోతే అది నకిలీది వచ్చిందని చెప్పి అనుకోరు. ఈ ధర్మం మీద బురద జల్లే ప్రమాదం ఉంది. అరే ఇంత గొప్పగా చెప్తారు ఏం లేదంత తుస్ అంటారు. సో ఇలాంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఒక లక్ష్యం కోసం మనం వేసుకుంటున్నాము, అది లక్ష్యం చాలా గొప్పది. రుద్రాక్షధారణ చేసిన తర్వాత సరైన రుద్రాక్ష ధరిస్తే ఇది మంచి ఫలితం వస్తుందని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంత బాగుంటుంది. మీరు వేసుకోవడానికి కూడా ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది వచ్చిన తర్వాత ఎన్ని సంపదలు మీ దగ్గర ఉన్నా ఈ సంపద వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. అలాగే యాత్రాస్థలాల్లో పాపం తెలియదు, వాళ్ళకి తప్పు కాదు, అక్కడ అమ్మేటువంటి వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ లాభాపేక్ష కోసం ఏదో తీసుకొచ్చి పెడతారు. ఈ నకిలీవి ప్లాస్టిక్వి ఒకటి కాదు ఇందులో, అసలు వర్ణనాతీతం అనమాట. అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైట్ గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష. కీప్ వాచింగ్ టీవీ 5.